చేసే వారికి కోర్టులు రక్షణ కల్పిస్తాయి. అయిన వాళ్ళకి ఆకులు కానీ వాళ్ళకి కంచాలు. ఇప్పుడు అది కూడా పోయింది, ఆకులు కూడా పోయింది, చేతుల్లో పెట్టి నాక్కోమంటున్నారు. సనాతన ధర్మం ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఇదన్న సరదాగా చెప్పట్లా. ఈ స్టేట్మెంట్ని సబ్స్టాన్షియేట్ చేయడానికి చిన్న ఉదాహరణ, ఈ మధ్యన ఒక యువ నాయకుడు అన్న మాటలు. సనాతన ధర్మం ఒక వైరస్, దాన్ని అంతం చేస్తాం. మీరు ఇలాంటి స్టేట్మెంట్స్ ఒక ఇస్లాం మీద జరిగితే వెంటనే దేశంలో ఉన్న కోర్టులన్నీ స్పందిస్తాయి, నిర్దాక్షిణ్యంగా శిక్షిస్తాయి. కానీ సనాతన ధర్మాన్ని బూతులు తిట్టండి, శ్రీరామచంద్రమూర్తిని పాదరక్షలతో కొట్టండి, అమ్మవారిని తిట్టండి, సరస్వతి అమ్మవారిని దైదీని చేయండి, ఒక కోర్టులు మాట్లాడ భయపడతాయి కోర్టులు కూడా. This is a classic case of justice. Law applies weakly to the strong and strongly to the weak. This proves majority means not necessarily strength. It could be a weakness also. Because secularism is one way, not two way, according to the so-called pseudo-secularists. మెకాలే ప్రవేశపెట్టిన 18వ శతాబ్దంలో మెకాలే ప్రవేశపెట్టిన కల్చరల్ ఇంపీరియలిజం, ఐ రిపీట్ కల్చరల్ ఇంపీరియలిజం ఇనిషియేటెడ్ బై మెకాలే. వీళ్ళందరూ సనాతన ధర్మాన్ని తిట్టే సో కాల్ హూ అబ్యూస్ సనాతన ధర్మ, యు ఆర్ ద డిసెండెంట్స్ ఆఫ్ మెకాలే. సాంస్కృతిక సామ్రాజ్యవాదం, కల్చరల్ ఇంపీరియలిజం. ఇంకా రాముణ్ణి సనాతన ధర్మంపై దాడి చేసే వాళ్ళలో ఇంకా వెళ్ళునుకుంటూనే ఉన్నాయి. ఈ కల్చరల్ ఇంపీరియలిజం ఇంకా చిగురులు తొడుగుతూనే ఉన్నాయి. సనాతన ధర్మం మీద, హిందూ దేవతల పైన దాడి చేసే సెక్యులరిస్టులకి అగ్రరాజ్యాల్లో ఉండే ఇన్ గాడ్ వి ట్రస్ట్, గాడ్ సేవ్ ద కింగ్, సో హెల్ప్ మీ గాడ్ అని రాసే పశ్చిమ అగ్రరాజ్యాలు కనిపించవు. మిడిల్ ఈస్ట్లో ఉండే ఇస్లామిక్ దేశాలు, ఆసియా ఆఫ్రికాలో ఉండే ఇస్లామిక్ దేశాలుగా మేము ప్రకటించుకుంటున్నాం. మాది ఇస్లామిక్ రాజ్యాలను ప్రకటించుకుంటే ఈ సూడో సెక్యులరిస్టులకి అవేం కనిపించవు. తూర్పు పాకిస్తాన్ 1971లో లిబరేషన్ ఆఫ్ బంగ్లాదేశ్ యుద్ధంలో 3630 మంది దేశ సైనికులు చనిపోయారు, 9856 గాయపడ్డారు, 213 మంది ఈ రోజుకి అచూకి లేదు. దానిని మనం రక్తంతో దానికి విమోచన కల్పిస్తే, బంగ్లాదేశ్కి అవతరించే సహాయం మనం చేస్తే, అది ఇస్లామిక్ రాజ్యంగా ప్రకటించుకుంటే దానికి సూడో సెక్యులరిస్టులు ఏం మాట్లాడరు. అక్కడ ఉన్న హిందువులు దుర్గా పూజ చేసుకోకూడదు, వారం రోజులు వెళ్ళిపోవాలంటే ఒక్క సూడో సెక్యులరిస్టులు మాట్లాడరు, ఒక్కళ్ళు మాట్లాడరు. ఒక్క సెక్యులర్ సూడో సెక్యులరిస్ట్ వాదులు ఒక్క నోరు మెదపరు, ఎందుకంటే నోరు ఎత్తకూడదు. నోటికి తాళాలు వేయడానికి చట్టాలు ఉన్నాయి. మనం చెప్పామనుకోండి మనం మాట్లాడకూడదు, మన నోట్లు లాక్ చేయడానికి తాళాలు ఉన్నాయి, చట్టాలని. మౌనంగా పళ్ళ బిగున బాధని భారతీయుడు, సగటు భారతీయుడు అణుచుకుంటూ భరించాలి. దీనికి కారణాలు అనేకం. మొదటిది, మన సమాజంలో ఐక్యత లేకపోవడం. కులాలు, సాంస్కృతిక ప్రాంతీయ విభేదాలు ఉండటం, పిరికితనాన్ని మంచితనం అనుకోవటం, చేతగానితనానికి సహనం అని పెట్టుకోవటం భారతదేశ సంస్కృతిలో మూల లక్షణాలు అయిపోయినాయి. వెన్ ఎనీ వన్ సేస్ ఫ్రమ్ కాశ్మీర్ టు కన్యాకుమారి, హూ ఎవర్ అబ్యూజింగ్ సనాతన ధర్మ, దే గెటింగ్ అవే విత్ ఇట్ only and because of the reason is in Bharatiya society, in Bharatiya landscape, we don't have the unity, we don't have the integrity, as we are divided by caste, we are divided by region, we are divided by linguistic abilities.
And that's what the reason is. Now the time has come. Let us all come together. దేశం మొత్తం శ్రీరాముడిని పూజిస్తుంది, కానీ శ్రీరాముడిని పాదరక్షలతో కొట్టి ఊరేగింపు తీసుకెళ్తే చూస్తూ ఊరుకుంటాం, గదుల్లో కూర్చొని ఏడుస్తాం, రాముడి విగ్రహం తల నరికేస్తే రామతీర్థంలో లోపల తిట్టుకుంటాం. ఎందుకంటే ఎవరైనా వింటే కూడా మనల్ని మన మతానుమోదులు అనుకుంటారనే భయం. రాముడు ఉత్తరాది దేవుడు, ఆర్యుడు అనే తప్పుడు సిద్ధాంతాన్ని మనకి ముందు తీసుకెళ్తూ ఉంటారు. మనం భయంతో మాట్లాడం చెప్పాలా? ఈ దేశం మూల సంస్కృతికి వెన్నెముక శ్రీరాముడు. రాముడు ఉత్తరాది దేవుడు, దేవుడా మనందరి దేవుడు కాదా? రాముడు ఏ ఛాయలో ఉంటాడు? నల్లని మేఘఛాయలో ఉంటాడు. కృష్ణుడు నల్లని మేఘఛాయలో ఉంటాడు. కాళికాదేవి నల్లని ఛాయలో ఉంటుంది. సనాతన ధర్మానికి రంగు వివక్ష